టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. పోలమ్మో, ఈడు పెళ్లి కొడుకేటి శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. అయ్యో ఊరుకొప్పిని, వాళ్ళు ఉంటే బాగుండదు. నేనే పెళ్లి కొడుకుని అనుకుని తెగ మురిసిపోతున్నారు. ఆ ఎర్ర చొక్క ఆయనే పెళ్లి కొడుకు. బాగున్నాడండి, గుంటాడు, అందంగానే ఉన్నాడు. అల్లుడు, నన్ను చూడగానే వచ్చిన రియాక్షన్ నిన్ను చూడగానే రాలేదని టెన్షన్ పడుతున్నావు కదూ. గ్లామరు, పర్సనాలిటీ, హైట్ బై బర్త్ వస్తాయ్యా. ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు. కమాన్ ఫాలో ఫాలో. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా సాగింది? బాగా జరిగింది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి మాదే పెద్ద కుటుంబం బాబు. కట్న కానుకలకి ఏ లోటు రానివ్వం. కట్నాలు అసలు ఒప్పుకోను, అమ్మాయి బాగుంటే చాలు. ఏం బాబు, మా అమ్మాయి ఎలా ఉంది? నాకోకే, నాకోకే అయితే మా వాడికి ఓకేనట్టే. ఏం లేదండి, మా వాడు మూడే మూడు ముక్కలు అమ్మాయిని అడుగుతాడు. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోండి, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. అలాగే పార్వతి, అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. మా నానమ్మ చెప్పింది నీకు చెప్తాను, దానికి నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అయిపోతుంది. సరే. నిజం చెప్పాలంటే మా వాడికి సిగ్గెక్కువండి. ఆ నాలుగు ముక్కలు కూడా నేను నేర్పినే. అసలు నాలాంటి మేధావి పక్కన ఉంటాం, వాడు అదృష్టం కదా. అయితే పెత్తనం అంతా తమరదైన అన్నమాట. భూమికి జాండుంటే నోకరోడు అనుకున్నాను. నానే అలాగే అనుకున్నాను, ముక్కు కింద నత్తెట్టుకుని మూకులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు ఎత్తేసేదని. వాళ్ళమ్మా గుంటడికి ఎగసెక్కాలి మాలావే. అసలు ఇలాంటివన్నీ మన కులల్లో ఉన్నాయా, మన జాతిలో ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా? ఓలమ్మో, ఇవన్నీ ఆ గుంటడికి తుక్కు నా కొడుకే నేర్పించు. ముందు ఈడికి నలుగెట్టేయాల. నా చేతికి దొరకాలా? ఏడీడు, ఎక్కడికెళ్ళాడు? ఒరే పుట్టాడా, నిన్ను నానోదన్నరా. ఇదిగో మామ, ఇప్పుడు అర్థమైంది, గ్లామరు బై బర్త్ రావాలి. బాగా నలుగు పెట్టి గుండు కొరికించేస్తాను. అల్లుడు, నువ్వేం కంగారు పడు, నా అడుగులో అడుగేసుకుంటూ నువ్వు నన్ను ఫాలో చేయి. నిన్ను సేవ్ చేసే బాధ్యత నాది. అయితే వేసేమా? వెనకండి. నువ్వేం కంగారు పడకు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కొడక, శ్రీకాకుళం ఆడవాళ్ళు అంటే నీకు అంత చిన్న చూపు ఉందేట? ఉప్పు షాప్ లాగా సీరియస్ ఎండేస్తాను ఏటనుకున్నావు? అయ్యోదవా పదండి, రోగం వదిలిపోనాది ఉట్టి దాకడికి. ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు ఇప్పుడు నాకు అర్థమైంది. ముందు నుంచి వచ్చి కొట్టలేక వెనక నుంచి వచ్చి కుమ్మారు. ఆ పోనీ మావా, వెళ్ళే దారిలో పక్కూర్లు ఇంకో సంబంధం చూద్దామా? అక్కర్లేదు అల్లుడు. ఏ, ఒకే జిల్లాలో 2 సార్లు తనులు తినే వీపీ కాదు మీ మామ. మరే జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే ఏంత మీకంత గుబులు గుబులుకున్నావు? ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు, మంచి గుస మస్తుగా తిన్నట్టు పెట్టరా ప్లీజ్. మీరు కూడా తీసుకోండి. మీరు ఇలా రండి. ఎందుకు? కంఫర్ట్గా ఉంటుందని. గిట్ల కూర్చున్నాడు ఏమో, పోయి గట్ల కూర్చున్నావు ఏమి తమ్మి?
ఏం లేదమ్మా, గురువారం కదా, గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని. మీరందరూ అట్టెళ్ళి నిలబడండి బాబు. గాలు గాడలు నిలబడితే నీకేమైతమ్మీ? మరీ అందుబాటులో, ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్గా ఉంటుంది కదా. వచ్చిన కాడుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ పరిశాన్ కొడుతున్నావు. ఏది కథ? గట్లనే ఉంది, కేక్ వస్తుందా రాదా, ఉండాలా ఉరకాలా అని టెన్షన్ లో ఉన్నా. తమ్మీ మలేషా, ఈడు పెళ్లి సూపులకు వచ్చిండా, మన ఇంట్లో చెంబు తపేళ దొబ్బుక పోనీకి వచ్చిండా. అరిచింది బాబో. ఏమా బిడ్డా, బిడ్డకేమైంది? ఐడియా, ఈసారి అల్లుండి ఇరికించాలి. నువ్వేం కంగారు పడకు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను. అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో. బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాక. ఏమో నాకు తెలియదక్క. తమ్మీకి ఇట్లా పట్టు. ఇదేక్క, నువ్వు ఎక్కడ దింపినా మళ్ళా గోళం వైపే చూపెడుతుందాక. ఇది బొమ్మ కాదు, మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు. అవునక్క. వారి ఊరోళ్ళం కదా, నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు? ఆ దినాలు పోయినాయి బిడ్డ, పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో, మంచిలో బాయిల పడి సచ్చిన కప్ప తీరిన. ఏంద్రా వారి, నీ ఇంట పీని ఎలా, నువ్వు నాశనం అయిపోను, నీకు గత్తరు లెవ్వ, నీ పెళ్ళం దొంగలకు పోను, నీకు మొన్న దగ్గర కాదు, నీ కాలి పోను. తుఫాను వెలిసింది. ఏంటి మామా ఊగుతున్నావు? దాని చూడు నాయన, దాని నోట్లో నాటు బాంబులున్నాయి, అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని. అల్లుడు, మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, రాయలసీమ బెటర్. కరెక్ట్. అయ్యో, మధ్యాహ్నం ఇంటికి లంచ్ వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయలేని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు ఏకపోతే ఎవరేస్తారు? అదిగా ఉందిగా మీ అమ్మ, మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసినట్టు ఇటు తిరుగుంటది, మన ఎంట్రీ చూసి ఏం ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పోయిన ఏదో కళ్ళు, ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. మిమ్మల్ని అయిన నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో, సాలరీ తక్కువ కదా అనేది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. You respect and take respect. Owner of the house. మీరు కాదు నేను. తెలుసు, నిన్నే అన్నాను. దీనికేం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే, యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్ళానే, రెండు గ్రూప్ ప్యాకెట్లు కొంటే రెండు బాంబే రవ్వ ఫ్రీ అన్నారు, రెండు బాంబే రవ్వ కొంటే రెండు గ్రూప్ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలియకుండా అవి ఇవి ఎడపడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజన్ ఆయిల్ ఫ్రీ. ఇంజన్ ఆయిల్ దానికి? మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండితో తింటే ఉంటది నా స్వామి రంగ. ఏ క్లాస్ గా ఉంది. ఈ మధ్య ఉప్మా దొంగతనం మొదలు పెట్టావే, అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే, నిజం చెప్పు, తిన్నావే ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నెమరేట కూడా మొదలు పెట్టావే, నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బాబ్బా, ఏంటండి? ఏంటా, ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా, నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేసా. పిండుకుని తినండి, అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏ తినడానికి, ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తిల్లా, నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనసలు పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఫుల్ రాలిపోతాయి. నమస్కారం, మీ అమ్మ తెల్లదే,
ఎవడో ఉప్మా దొంగొచ్చి మనకు దొరికిపోతానేమో అన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి. అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మరీ అది దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడారు. ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే? నిన్ను వదిలిపెట్టనే నీ సంగతి చూస్తాను. నాటకాలు ఎక్కువైపోయినాయి నాకు. భోజనం రెడీ సార్, వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మంటో నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? మలీసరాలమ్మా, కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపటేపు కూర్చున్నప్పుడు వేసుకుందాం. కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది వెళ్తుంది. 2754540. హలో. హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపురుద్దడానికి పనోడు. అసలు ఆ మనసు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకో బుద్ధి కాదు, పడుకుంటే లేకబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నాను. ఏమిట్రా బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నాయా? బొంగేం కాదు ఎరా. అది సరే గాని, వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అన్నయ్య నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు రా బెంగ? నాలుగు రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి, మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు నాకు తెలియదురా సార్. ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే పదేళ్ళ తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. ఓ గుర్తుందంట. అరతి కై కొనుమా. సోమలారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్ గా లేకపోయినా పర్వాలేదు గాని, ఈ కాలనీలో ఉన్న లేడీస్ కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాల్ కొట్టి ముష్టి 2 రూపాయలు నమోహన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుర్తులోకి రానివ్వక తండ్రి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత. వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే, అక్కడికి వస్తే అంతా ఇస్తా, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు గానీ. వెంకట్రావు ఎవడు, ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం చేస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్.
నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే, ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడు క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను. నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం కథమ్మా. ఎంత తేలిక అన్నావా, ఎవడో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడా, హారత ఆరిపోయినప్పుడు అనుకున్నా ఏదో అరుస్తం జరుగుతుంది. బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్, సీనయ్యని. ఒరే సీనయ్య, నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా, బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా. అదేదో ఆంత్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలంలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు పై పోర్షన్ ఖాళీ. ఇల్లు బాగుంది, అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా, ఆ ఓనర్ గారు దొరుకు చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు, ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి, బయట గడిపెట్టుంది, ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్, ఇంట్లో ఎవరు లేరు? ఆ సౌండ్ ఏంటి? పట్ట పగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 అదేంటి వాళ్ళని పంపించేస్తున్నా, దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకుని గుణపత్ ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరు అనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అద్దాల ఆచారి. ఏమిటి ఇంటి ముందు ఇంత జనం? నా తాడుపుట్టికి ఏం ప్రమాదం లేదు కదా. సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగిండేది. మీ ఆయనకేమైనా పోయేకలవా? ఇల్లంతా తవ్వుకున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు, ఆ రాశి పొలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి పొలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయని ఉందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకొక రెండు గజాలు తవ్వితే. అయ్యో 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 అయ్యో, ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసీ, నాకు ఆలోచన రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచారం ఎందుకు అవుతావయ్యా? మొన్న నా మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు, ఒక్క బోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాలితీ ఎవరు? మావాడే తొర్రేడు, సీతారామ గారి మనవుడు. మీ పై పోర్షన్ లో అద్దెకు ఉందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత. ముందు అసలు నెలకు అద్దెంతో చెప్పావా? నెలకి 2,000. అంత ఇవ్వలేనండి, నెలకు 1,000 రూపాయలు ఇచ్చి ఆ పైన వందిస్తాను. ఇదేమన్నా ఆటో బెరవా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2,000 తక్కువ అయితే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, మీకు నెలకు 2,000 కావాలి అంతే కదా, ప్రస్తుతానికి అడ్వాన్స్ 1,000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడు ఎలా వస్తాడు? వెరీ సింపుల్, నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డు అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1,200 వసూలు చేసే, మొత్తం 2,200, 200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యారాశి. గోత్రం? అరే నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఏమండి ఇప్పుడు అవసరమా? గోయిందా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఎక్కడ కొట్ట అంతే, ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొట్టాను? అవును. ఈ మూటకి లగేజ్ కొట్టావా? ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొట్టాను? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారు ఏంటండి గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావు నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తామరి. ఏ నీ డబ్బులు నువ్వు తీసుకొని నీ లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు అంటే ఎగసెకలుగా ఉందే మీకు. ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో
అంత దూరం నా మూట నా నెత్తిన ఉంటుంది, నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరి ఏంటంటే అట్ట మాట్లాడతారు ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు టికెట్ కు డబ్బులు ఇస్తామండి. ఓ ఎగ్గొడతావా? ఏయ్ ఏందో ఇది ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకున్నలాగా ఉంటారు. ఇదిలాంటి డబ్బులు ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవో చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాలు అంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు అసలు. అంతే 10 పైసలు దింపేస్తా? ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు చెప్తలేవు నువ్వు? ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడు అన్యాయం, అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఇస్తాను. నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడవు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడవు అసలు? సారీ బస్సులో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడితే? మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా మరి నువ్వు. సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత ఉందండి? 9:10. ఏయ్ కొడతావేంటి? లేవుతానండి. కొడతావేంటి? నేను చూస్తున్నాను. గేటేశారు కాబట్టి కదయ్యా బస్సు ఆగింది. అంత కోపడుతూ ఉంటాయి బాబు. మరి కోపడగా ముందేవో ఒళ్ళో మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడకాలకు ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తారంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా? అంత అవసరం? అది అవసరం? సర్కార్ అయి ఉంటుంది. సర్కార్కి పెట్లు తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి పెట్లు తెలుసా నీకు? 8 పెట్లుంటాయి లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఇది కొరత పెట్టారు పరిసరి కొరత పెట్టి ఇరుకు పల్లె వాళ్ళు ఎగసెకాలనుకో. రైలు వస్తుందంటే విమానం వస్తుందట. ఏ రైలు వస్తుందో చెప్పు. మాట్లాడవా చూ చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొరత పెట్టే నువ్వు చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్టిన ప్రతి సర్కారే అవుతా? మరి అది గూడ్స్.